అలాగే చూడండి నిర్గమకాండ 3:7 దేవుడు మన దేవుడు ఏం మాట్లాడుతున్నాడు చెప్పండి నిర్గమకాండము 3:7 యు యెహోవా ఆ ఇట్లనను ఆ నేను ఐగుప్తులోనున్న మరియు యెహోవా ఇట్లనను నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధలను నిశ్చయముగా చూచితిని నేను నిశ్చయముగా చూసి ఉన్నాను పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని వారు పెట్టిన మొరను నేను వింటిని వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి ఎవరితో మాట్లాడుతున్నాడు చెప్పండి ఇక్కడ మోషే మిద్యాను అరణ్యములో తన గొర్రెలను మేపుకుంటున్నాడంట ఐగుప్తు రాజుగా ఉండవలసిన మోషే ఇస్రాయేలీలకు న్యాయం చెయ్యాలి అని ఇస్రాయేలీల పక్షాన న్యాయము చెయ్యాలని తన సొంత జ్ఞానముతో అక్కడ ఒకరిని చంపి ఒకరిని కాపాడాడు కాపాడినప్పుడు అక్కడ ప్రజలైతే అంటున్నారు ఇతని నీతిని గుర్తించలేకపోయారు గుర్తించలేక ఇతనిని ఒక ద్రోహిగా చేసి ఇతనిని ఆ రాజు చట్టానికి పంపించాలని చూసినప్పుడు అక్కడి నుంచి మోషే పారిపోయాడు మోషే పారిపోయినప్పుడు మోషే ఏమి చేయలేని స్థితిలో మిద్యాను అరణ్యములో తన గొర్రెలను కాచుకొనుసు తన ప్రజలు తన సొత్తైన ప్రజలు వారి కొరకు విలపిస్తూ అక్కడ ప్రార్థన చేస్తూ అయా నా ప్రజలు శ్రమంలో బానిసలుగానే ఉన్నారు ఆ పరాయి దేశంలో బానిసలుగా ఉన్నారని చెప్పి ప్రార్థన చేస్తున్నాడే కానీ అతని శక్తి వారిని విడిపించుకొస్తానికి చాలటం లేదు వేదన పడుతున్నాడు కనుక గొర్రెలు కాసుకుంటున్నాడు అలాంటి సమయంలో దేవుడు మోషేను పిలిచి అంటున్నాడు ఇదిగో మరియు యెహోవా ఇట్లను నేను ఐగుప్తులో నా ప్రజల బాధను నిశ్చయముగా నేను సూచితిని పనులలో తమ్మును కష్టపెట్టు వారి పెట్టిన వారు పెట్టిన మొరను నేను వింటిని వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి మోషే ఇటు రా నేను నిన్ను పిలుస్తున్నాను నీవు ఏదైతే ఇస్రాయేలీల పక్షాన చేసి వారిని కాపాడాలనుకున్నావో నీ సొంత బలముతో ఈరోజు నా బలముతో నేను నిన్ను పంపిస్తున్నా నీవు వెళ్ళి వారిని విడిపించుకురా నా ప్రజలు 430 సంవత్సరాలు వారు ఆ దేశంలోనికి వెళ్ళి వారి కట్టు బొట్టు చూచి అక్కడ జీవనము కొరకు వెళ్ళారు కానీ అక్కడ సాంప్రదాయము కట్టు బొట్టు వారి దేశంలో ఉన్న ఆనందాన్ని చూసి అక్కడ బానిసలుగా మారిపోయారు ఆ దేశంలో బానిసలైపోయారు కనుక ఐగుప్తీయులకు ఇస్రాయేలు దేవుని ప్రజలు కలిసి నివసించలేరు కానీ దేవుని మాటను బట్టి 430 సంవత్సరాలు వారు జీవించారు కఠినమైన శ్రమలు అనుభవిస్తున్నారు కనుక వారి పితరుల దేవుడు జ్ఞాపకానికి వచ్చాడు వారి పితరుల దేవుడు ఎందుకంటే ఈ శ్రమల్లో ఈ వేదనలో మనము బయటికి రాలేము వీళ్ళందరూ మన సజీవ దహనం చేస్తున్నారు కనుక ఎవరు ఏ అనారోగ్యత ఉన్నా ఏ విషయంలో వారు ఊరుకోకుండా ఏం చేస్తున్నారు చెప్పండి పని చేయాల్సిందే ఆ పని చేసి వారు కష్టపడి ఆహారము తినాల్సిందే అలాగే వారు చనిపోయినా పట్టించుకోవటంలా వారికి అనారోగ్యత వచ్చినా పట్టించుకోవటంలా అలాగే వారి మేలు వారి కుటుంబంలో ఏమి తిన్నారో ఏమి ఉన్నారో తెలియదు కానీ వీళ్ళందరూ భయంకరమైన శాపగ్రస్తులు అని వారిని వెలివేసి ఐగుప్తీయులు మహాబానిసత్వానికి బానిసల వలె పని చేపించుకుంటుంటే వారు దేవునికి మొరపెట్టారు దేవునికి స్తోత్రము అలా దేవుడికి మొరపెట్టారు దేవా మా పితరులను కాపాడిన దేవా కనుక ఈరోజు మేము పరాయి దేశంలోనికి వచ్చి ఈ కట్టు బొట్టు ఈ యొక్క సాంప్రదాయాలకు బానిసలై ఇక్కడ మేము బానిసలై ఖైదీలు అయిపోయామయ్యా ఈరోజు మాకు విడుదల చేయయ్యా అని చెప్పి మొరపెడితే ఆ మొర దేవుడు విన్నాడు మోషేని పంపించి అంటున్నాడు మోషే నా ప్రజలు వారి దుఃఖము
అలాగే వారు పడే కష్టము నా ప్రజలను పెట్టే బాధ నేను కన్నులారా చూచి ఉన్నాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక 430 సంవత్సరాలకు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, మోషే నేను నిన్ను పంపిస్తున్నా, వారి యొద్దకు ప్రవర్తగా నీ వెళ్ళి ఆ బానిసత్వంలో ఉన్న వారికి నా మాటను తెలియచేసి వారిని బయటకు తీసుకురా అని అంటున్నాడు. అక్కడే 4వ వచనాన్ని చూడండి. అక్కడే 4వ వచనం ఫరో యొద్దకు వెళ్ళి నువ్వు మాట్లాడమంటున్నాడు. 4:22-23 వచనాలు చూడండి. అప్పుడు నీవు ఫరోతో ఇశ్రాయేలీయుడైన నా కుమారుడు నా జ్యేష్ఠ పుత్రుడు నన్ను సేవించునట్లు నా కుమారుణ్ణి పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను. వాని పంపనలను ఎడల వానిని నీవు ఇదిగో నేను నీ కుమారుని జ్యేష్ఠ పుత్రుని సంపెదను. యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పమనెను. ఫరో యొద్దకు వెళ్ళి మోషే నా ప్రజలను నా జ్యేష్ఠ కుమారుణ్ణి పంపమను, ఎందుకంటే నన్ను సేవించాలి నా ప్రజల, ఎందుకంటే ఇశ్రాయేలీల దేవుడు పిలుస్తున్నాడు. ఆ దేవుణ్ణి సేవించటానికి నీ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా అక్కడ ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? ఆ పర్వతము దగ్గరకు వెళ్ళాలి. కనుక ఆ ప్రజలను నా యొద్దకు తీసుకురా. కనుక వెళ్ళి నీవు ఫరోతో ఈ విషయాలు తెలియచేయమన్నప్పుడు ఫరో దగ్గరకు వెళ్ళి ఈ మాట చెబుతున్నాడు. ఎందుకంటే ఇశ్రాయేలీయులు ఎవరు చెప్పండి? ఇశ్రాయేలీయుడైన నా కుమారుడు నా జ్యేష్ఠ పుత్రుడు. ఎందుకంటే ఇశ్రాయేలీయుడిని నా కుమారుడిగా చేసుకున్నాను, కనుక నా కుమారుడు ఈరోజు ఎందుకంటే ఈ దేశానికి వచ్చి కట్టుబొట్టు సూచి దానిలో బానిసై అనేక శ్రమలు పడ్డాడు, ఈరోజు మరలా నా సహాయం కోరాడు, గనక నేను అతన్ని మరలా నా యొద్దకు చేర్చుకుంటున్నాను. ఫరో నీవు నా ప్రజలను విడిచిపెట్టు, లేకపోతే నీ పెద్ద కుమారుడు చనిపోతాడు, నా కుమారుడు బదులు నీ కుమారుడు చనిపోతాడు, ఈ విషయాన్ని తెలియచేయి అని చెప్పినప్పుడు అక్కడ ఫరో దగ్గరకు మోషే వెళ్ళి మాట్లాడినప్పుడు ఆ ఫరో హృదయం ఏమైంది చెప్పండి? కఠినమైందంట. నేను పోనివ్వను, ఎందుకంటే ఇంతమంది బానిసలను పంపించడానికి నీవు వచ్చి మాట్లాడితే నేను నమ్మి వీళ్ళందరినీ పంపిస్తానా అని చెప్పి ఫరో ఏం చేశాడు చెప్పండి? ఇంకా కఠినమైన పనులు చేపిస్తున్నాడంట. ఇంకా కఠినమైన పని వారి మీద ఫర్మాయించాడు. ఫర్మాయించి వీరు వెళ్ళటానికి వీల్లేదు, వీళ్ళ దేవుడు లేనే లేడు, ఇవన్నీ మీరు ఈ మాటలు మీరు నమ్మొద్దు అని చెప్పి వారు చేసే పనికన్నా ఇంకా ఏం చేశాడు చెప్పండి? పనిని పెంచాడంట. పెంచినప్పుడు వారు ఇంకా బాధపడుతున్నారు. బాధపడుతూ ఇంకా దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు అంటున్నాడు చూడండి, అక్కడ నిర్గమాకాండము 6వ అధ్యాయము చూడండి. నిర్గమాకాండము 6వ అధ్యాయము 11:6 మరియు యెహోవా మోషేతో అప్పుడు ఐగుప్తు దేశమంతటా మహాఘోష పుట్టెను. అట్టి ఘోష ఇంతకు ముందు పుట్టలేదు. అట్టిది ఇక మీదట పుట్టదు. యెహోవా ఐగుప్తీయులను ఇశ్రాయేలీయులను వేరుపరుచునని నీకు తెలియబడినట్లు మనుషుల మీద గాని జంతువుల మీద గాని ఇశ్రాయేలీలలో ఎవరి మీదనైనను ఒక కుక్కయు ఒక
కుక్కయు తన నాలుక ఆడించదు నాలుక ఆడించదు అప్పుడు నీ సేవకులైన అప్పుడు నీ సేవకులైన వీరందరూ మీరందరూ నా యొద్దకు వచ్చి నాకు నమస్కారము చేసి నీవును నీవును నిన్ను ఆశ్రయించి ఉన్న ఈ ప్రజలందరూ ఈ ప్రజలందరూ బయలు వెళ్ళమని చెప్పుదురు చెప్పుదురు దేవుడు అంటున్నాడు ఇదిగో ఐగుప్తుల దేశములో ఎన్నడూ కలగని ఒక ఘోషను నేను పుట్టించుచున్నాను అంటున్నాడు ఇదిగో ఎందుకంటే మోషే ఫరో ఇశ్రాయేలీయులను పంపించడు కనుక నా సూచక క్రియలు చూసినా ఎన్ని శ్రమలు కలిగినా ఎన్ని మహత్కార్యాలు చూపించినా ఏం చేస్తాడు చెప్పండి ఫరో మాత్రము మిమ్ములను పంపించడు నా ప్రజలను పంపించడు కనుక నేనేం చేస్తాను అంటున్నాడు చెప్పండి అక్కడ ఐగుప్తులో ఎన్నడూ కలగని ఆ దేశములో మహాఘోషను నేను పుట్టిస్తున్నాను కనుక అక్కడ ఇశ్రాయేలీలలో పశువుల్లో కానీ మనుషులలో కానీ ఏ కుక్కైనను ఏ ఒక్క పశువైనను నాలిక ఆడించదంట ఎందుకంటే వాటికి ఎలాంటి శ్రమలు రావు ఐగుప్తీలకే కేవలము ఆ ఘోష పుడుతుంది ఐగుప్తులో భయంకరమైన శోధన కలగజేస్తున్నాను ఐగుప్తులో పరో మొదలుకుని సామాన్య మానవుడి యొక్క కుమారుడు వరకు కూడా మరణిస్తాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు అంటున్నాడు ఇదిగో పరో ఎందుకంటే ఇదిగో నీ కుమారుని చంపి ఈ దేశాన్ని నాశనము చేసి ఇశ్రాయేలీల ప్రజలను దేవుడు తీసుకు వెళ్ళటానికి తన ప్రవర్తనను పంపించాడు కనుక ఈ మాట నీవు ఇను ఇశ్రాయేలీల దేవుడు తన కుమారుణ్ణి ఆరాధించటానికి ఆయన పిలిచి ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక జ్యేష్ఠ కుమారుడు ఎందుకంటే ఇశ్రాయేలీల దేవుడు ఎందుకంటే కునకడు నిద్రపోడు కనుక ఆయన పిలిచి ఉన్నాడు ఫరో నీ దేశము నాశనం అవ్వకుండా నీ ప్రజలకు శ్రమలు రాకుండా నీ జ్యేష్ఠ కుమారుడు సరిపోకుండా తక్షణమే నీవు వారిని విడుదల చేయి అంటే ఆ దేవుడు ఎవరు ఆ మనుషులు ఎవరు నేను పంపించనే పంపించను అని ఏం చేశాడు చెప్పండి మొండిక వేశాడు మొండిగా చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు చెప్పండి 12వ వచనములో అక్కడ నిర్గమా కాండము 12:29 చూసినప్పుడు ఆ రాత్రి వేళ అర్ధరాత్రి వేళ జరిగినది ఏమనగా సింహాసనము మీద కూర్చున్న పరో మొదలుకుని శరశాలలో ఉన్న ఖైదీల యొక్క తొలి పిల్లల వరకు ఐగుప్తు దేశమందలి తొలి పిల్లలందరినీ పశువుల తొలి పిల్లలన్నిటినీ యెహోవా హతము చేసెను యెహోవా ఏం చేశాడు చెప్పండి హతము చేశాడంట ఆ రోజు సింహాసనాసీనుడైన ఫరో మొదలుకుని అక్కడ సామాన్యమైన ఖైదీలతో సహా ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఏం చేశాడు చెప్పండి మొదటి పిల్లలందరినీ కూడా సంహరించాడు దేవునికి స్తోత్రము అలా ఐగుప్తులో గొప్ప ఘోష పుట్టింది ఐగుప్తులో ఏనాడు కూడా అలాంటి శవాలు భయంకరమైన శవాలు ఎప్పుడూ చూడలేదు ప్రతి ఇంటిలో ఒక శవమే ప్రతి ఇంటిలో ఒక వేడిపే ఎందుకంటే ఇశ్రాయేలీయులు పరిశుద్ధ దేవుణ్ణి లక్ష్య పెట్టకుండా ఆయన వాక్యాన్ని వినకుండా ఆయన కార్యములను హెచ్చరిక చేసినా వారు పట్టించుకోకుండా ఆయన మీద నిర్లక్ష్యతగా ఆయన మీద తిరుగుబాటు చేసిన ప్రతి కుటుంబములో గొప్ప ఘోష కలిగింది దేవునికి స్తోత్రము అలా కనుక ఆ ఘోషను భరించలేకపోయారు అప్పుడు ఇశ్రాయేలీయులను అయా మీ ఇష్టం మీరు వెళ్ళిపోండి మీ దేవుణ్ణి ఆరాధించండి అని చెప్పి ఆ శ్రమలలో ఫరో ఏం చేశాడు చెప్పండి ఇశ్రాయేలీయులను పంపించి వేశాడు దేవునికి స్తోత్రము అలా కనుక దేవుడు ఏమన్నారు చెప్పండి మీరు నాకు పూర్ణ మనస్సుతో విచారణ చేస్తే తప్పకుండా నన్ను నేను కనపరుచుకుంటాను మిమ్మలను శరలో నుండి విడిపిస్తాను అన్నాడు
ఎలాంటి సరైనా సరే ఎలాంటి వేదనైనా సరే ఏ దేశములో బానిసలుగా ఉన్నారో ఎక్కడ ఏ విషయములో మీరు ఖైదీలుగా చిక్కుబడి ఉన్నారో ఏ శోధనలో ఉన్నారో ఆ శ్రమ నుంచి మిమ్ములను నేను విడిపిస్తాను అంటున్నాడు కనుక దేవునికి మొరపెడితే మన దేవుడు విరిగి నలిగిన వారి ప్రార్థన వినే దేవుడు ఆయన సూసుస్తున్న దేవుడు శక్తివంతుడు మన పితరులను శత్రువు బారి నుండి విడిపించి మహాశ్రమలలో నుంచి ఐగుప్తు దేశాన్ని నాశనము చేసి తన ప్రజలను ఆయన ఏం చేస్తాడు చెప్పండి పాలు తేనెలు ప్రవశించే దేశానికి నడిపించాడు దేవునికి స్తోత్రము అలా కనుక మన దేవుడు ఎలాంటి బంధకాలు నీకున్నా ఈరోజు ఈ అప్పుల బాధలో కానీ ఈ వేదనలో నుంచి నేను రాలేను అని అనుకుంటే దేవుడు అంటున్నాడు ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అంటున్నాడు కనుక ఒకేసారి ఆకాశములో నుండి డబ్బులు నీ మీద పడవు కానీ నీకు తగిన మార్గాన్ని చూపించి ఆ మార్గాలన్నిటినీ కూడా ఆయన సరళము చేయగలడు కనుక మార్గాన్ని చూపిస్తాడు నీ శ్రమ నుంచి విడిపిస్తాడు నీకు విడుదల చేస్తాడు కనుకనే దేవుడు అన్ని విషయాల్లో కూడా మనలను ప్రేమించిన దేవుడు ఏమంటున్నారు చెప్పండి కీర్తన గ్రంథం 31వ అధ్యాయము 23వ వచనములో దేవుడు ఏమంటున్నారు చెప్పండి కీర్తన గ్రంథము 31వ అధ్యాయం 23వ వచనం యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి మీరందరూ ఆయనను ప్రేమించుడి ప్రేమించండి యెహోవా విశ్వాసులను కాపాడును గర్వముగా ప్రవర్తించు వారికి గర్వముగా ప్రవర్తించు వారిని ఆయన గొప్ప ప్రతీకారము చేయును ఆయన ఏం చేస్తాడు చెప్పండి గర్వానికి గొప్ప ప్రతీకారము చేయును ప్రతీకారము చేస్తాడంట విశ్వాసులను ఆయన కాపాడతాడు మనం ఎందుకంటే విశ్వాసములో నమ్మకము కలిగి ఉంటే నీ విశ్వాసములో ఎప్పుడైనా సరే ఎలాంటి ఖాళీ లేకుండా నీ ఉంటే దేవుడు తప్పకుండా అంటున్నాడు నీ విశ్వాసాన్ని బట్టి నిన్ను ఆయన కాపాడుతాడు దేవునికి స్తోత్రము అలా కనుక దేవుడు అన్ని విషయాలు అంటున్నాడు నీ నడకలను నీ పడకలను ఎరిగిన దేవుడు ఆయన తప్పకుండా నీ యెహోవా మాట నీ నాలుకకు రాకక మునిపే ఆయన నీ క్రియలను నీ ప్రవర్తన సమస్తము ఎరిగినవాడు కనుక నిన్ను ఏ రీతిగా కాపాడాలని నిన్ను ఏ రీతిగా తన శ్రమని చిడిపించాలని మన పితరులను కాపాడిన దేవుడు మన పితరులను రక్షించిన దేవుడు ఈరోజు విననొల్లని ప్రజల కొరకు తన చేతులను సాపుతూ ఉన్నాడంట దేవునికి స్తోత్రము అలా కనుక నా ప్రజలారా వినండి నా బిడ్డలారా వినండి అంటున్నాడు ఆయన ఇదిగో ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా నా జ్యేష్ఠ పుత్రుడా ఇదిగో నేను నిన్ను తప్పకుండా కాపాడతాను అంటున్నాడు కనుక ఎఫ్రాయిముని ఎంతగానో ప్రేమించాడు ఎఫ్రాయిము సంతానము యాకోబు సంతానము కనుక యాకోబు సంతానం ఎవరు చెప్పండి దేవుని చేత ఏర్పాటు కలిగిన వారందరూ కూడా ఇశ్రాయేలీయులు దేవుని యొక్క వాగ్దాన పుత్రులుగా ఉన్నారు కనుక ఎప్పుడైతే చీకటిలో నుంచి మళ్ళను వెలుగులోనికి పిలుస్తున్నాడో దేవుడు అంటున్నాడు మరలా చీకటి క్రియలలోనికి మీరు వెళ్ళకండి అంటున్నాడు కనుక యోహాను సువార్తలో దేవుడు అంటున్నాడు 3వ అధ్యాయం 19వ వచనములో వెలుగు లోకములోనికి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగుని ప్రేమింపక చీకటినే వారు ప్రేమించుస్తున్నారు కనుకనే వెలుగు ఎంత నిన్ను కాపాడాలని వెలుగు నిన్ను రక్షించాలని దేవుడు వెలుగు మార్గాన్ని నీకు చూపించిన ఇంకా నీవు చీకటినే వెతుకుతున్నావు అంటే దేవుడు నిన్ను ఎందుకంటే ఆయన నిన్ను ఎంతో ప్రేమించి నా కుమార్తె నా కుమారుడా ఇప్పుడైనా నీవు వెలుగు మార్గములో నడవమని తెలియపరుస్తున్నాడు దేవునికి స్తోత్రము అలా కనుక ఈ విషయాన్ని తెలుసుకుని అన్ని విషయాల్లో ఇశ్రాయేలీయులను కాపాడిన దేవుడు ఈరోజు నిన్ను కాపాడుట కొరకు తన వాక్కును పంపించాడు నిన్ను కాపాడాలని కనుక దేవుడు అంటున్నాడు ఆయన ఆత్మ యొద్ద నుండి ఎవరు ఎక్కడికి వెళ్ళలేము అంటున్నాడు కనుక దుష్క్రియలు చేయువారు దాగుకొనుటకు
మరణాంధకారమైన చీకటి అయినను ఏ మాత్రము కూడా లేదు లేదు అంటున్నాడు. కనుక మనం ఏ పని చేస్తున్నా మనకు ఎవరికి తెలియదులే అనుకోవచ్చు మనం. కనుక దేవుడు అంటున్నాడు చీకటి అయినను మరణాంధకారమైనను మరుగైనది లేదు. దేవుని దృష్టికి నీ క్రియలు నీ ప్రవర్తన సమస్తము తెలుసు. ఆయన శిక్షకు నిన్ను అప్పగించక మునిపే దేవుడు అంటున్నాడు ఆయన శిక్ష నీ మీదకి రాకక మునిపే నా కుమారుడా నా కుమార్తె ఇప్పుడే నీకు అనుకూల సమయంలో ఆయనను వేడుకో అని తెలియపరుస్తున్నాడు. కనుక ఈ సమయంలో దేవుని చిత్తాన్ని మనం నిర్లక్ష్యత చేస్తే ఆ తీర్పును మనము తప్పించుకోలేము. కనుక దేవుని చిత్తాన్ని ఎరిగి ఇప్పుడే మనము దేవుని లోబడితే తక్షణమే ఆ శ్రమ కలగకుండా ఆయన మార్గాలన్నీ కూడా నీ మార్గాలను సరళము చేసి వెలుగు నీ మార్గముల మీద ప్రకాశిస్తుందని దేవుడు తెలియపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక ఆయన సావాసములో నీకు మేలు కలుగుతుంది. ఆయన సావాసాన్ని విడిచిపెడితే నీకు శ్రమలు కలుగుతాయి. కనుక నా కుమారుడా నా కుమార్తె ఇదే నీకు అనుకూల సమయము అని ప్రభు నీతో తెలియపరుస్తున్నాడు. దేవుని వాక్యము దీవించునుగాక. హల్లెలూయా. వందనాలు నాన్నగారికి వందనాలు అయ్య గారికి వందనాలు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మా మనవడని మా పెద్ద అబ్బాయి నాకు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి మాది షాబాద గ్రామం. మా పెద్ద అబ్బాయి కొడుకు మా పెద్ద అబ్బాయి జనవరి నెలలో చదువు బాగొస్తుందని మా జక్కంపూడికి మాకు సెంటర్లో అయ్యప్ప స్వామి గుడి కట్టారండి. ఆ గుడిలో ఒక పూజారి కేరళ పూజారి వచ్చి చదువు బాగొస్తుంది అంటే మా అబ్బాయి విగ్రహారాధన చేస్తాడు చేస్తుంటే ఆ గుడికి వెళ్ళాడు. గుడికి వెళ్తే ఆయన అన్నాడంట మీ అబ్బాయి చదువుతున్నాడా మీ అబ్బాయికి నాకు దోషం ఉంది నువ్వు అంచన కట్టించు బాగా చదువుతాడు బాగా చదువులో బాగుంటాడు అని చెప్పాడంట. సరే మా అబ్బాయి తీసుకెళ్ళి కట్టించాడని మేము వద్దన్నాము అయినా సరే విగ్రహారాధులు కదా సరే తీసుకెళ్ళి కట్టించాడు. అయ్యా ఈ సన్నిధికి వస్తున్నాడు నువ్వు కట్టియ్యద్దు కాదు చదువు బాగా వస్తుంది అంట నాన్న నీకు తెలీదు మీరు ఆరంభండి అని అన్నాడు. సర్లే అని మనం చేసేది ఆ విగ్రహారాధులకి చెప్పేది ఏమి లేదు. సరే ఆంచన కట్టించాడండి కట్టించి ఒక నెల బాగున్నాడు. అంతకుముందు బాగా ఆరోగ్యంతో బాగుండేవాడు. ఆ నెలకాడించి బంక నెత్రు ఇరోషన్ వెంపట పడుతుందండి. పడుతుండేసరికి మాతో చెప్పల బాబు అట్ట 15 రోజులు చెప్పల. మన ఇంటికాడ ప్రార్థన పెట్టాం అప్పుడు అవుతుంది కావాలి చెప్పల. తర్వాత పిల్ల నడవలేకపోయాడు మళ్ళీ తర్వాత కీళ్ళు పట్టుకుపోయినాయి కాళ్ళు పట్టుకుపోయి కూర్చోలేకపోతున్నాడు నడవలేకపోతున్నాడు. స్కూల్కి 10-15 రోజులు 20 రోజులు అవుతుందండి స్కూల్ మానేసి. ఎందుకంటే పెద్ద పెద్ద హాస్పిటల్ తిప్పాము ఏమీ లేదంటున్నారు. యాంచిన ఒకసారి తెగి కింద పడిపోయిందంట. మళ్ళీ మా అబ్బాయితో అన్నాడంట అరే నీకెవరన్నా ఆంచిన తీసేస్తే నాతో చెప్పు నేను కానీ మా ఆవిడ కానీ తీసేద్దాం అనుకున్నాం నువ్వు నాతో చెప్పు తీతే మటుకు బాగోదు అని అనేసరికి వీడు దడిసిపోయి తీనిలేదండి. అయినా అది తాడు తెగిపోయి కింద పడిపోయిందంట. పడిపోతే మళ్ళీ దాన్ని తీసి కట్టాడు. కట్టాక ఇంకా ఎక్కువైందండి. ఎక్కువయ్యాక హాస్పిటల్ తీసుకెళ్ళాము అంటే మోకాళ్ళు నొప్పులని మేము అనుకున్నాము. డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళాము సూచా డాక్టర్ గారి దగ్గరికి. అక్కడేమీ మందులు రాశారు ఏమీ లేదయ్యా మీ అబ్బాయి కానీ ఈ మందులు వాడమన్నారు అక్కడ ఏం లేదు. మళ్ళీ పిల్లల డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళామండి. మళ్ళీ తగ్గల కడుపులు నొప్పి ఈ రోజునాలు కడుపులు నొప్పి కనీసం రోజుకి 10 సార్లు దొడ్లోకి వెళ్ళేవాడండి. కాళ్ళు అసలు పట్టేసేవాడు ఎంత నొప్పో ఏదన్నా తింటే మళ్ళీ ఇరోషన్ అవుతుందని భయపడి చాలా బాధపడేవాడు. అయితే పిల్లల డాక్టర్ దగ్గరికి వెళ్ళామండి. పిల్లల డాక్టర్ గారు చూశారు ఇరోజనాలు తగ్గుతాయని మందులు ఇచ్చారు. 4 రోజులు చూశాక అవి తగ్గలేదు. మళ్ళీ తీసుకెళ్ళాక పెద్ద టెస్ట్ చేయాలి అయ్యా మీ అబ్బాయికి ఇదేదో మాకు అనుమానంగా ఉంది ఎక్కడ ఉంటుందో మద్రాసులో ఉంటుందో ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు మీరు వెళ్ళాలని అన్నారు. అన్నప్పుడు మాకు చాలా బాధ వేసి అమ్మగారికి ఫోన్ చేశాము. ఫోన్ చేస్తే అమ్మగారు ప్రార్థన చేశారు. అయ్యగారు అమ్మగారు సరే మేము హరణి హాస్పిటల్కి వచ్చామండి.
అరణి హాస్పిటల్లో అయ్యాలి కాదయ్యా రేపు చేస్తాం అన్నారు. పిల్లోడు బాగానే ఉంటున్నాడు కానీ నీరస పడతలేదు కానీ ఆ బాధ కడుపులు నొప్పి ఆ ఇరోషనాలు అవుతుంటే మాకే చాలా భయం వేసింది, ఏం జరిగిద్దో అనే భయం మాలో కలిగింది. అయితే ప్రభు చేసిన తప్పుకు బిడ్డ ఏం చేశాడు అని మేము చాలా బాధపడి అమ్మగారితో ఫోన్ చేపించి ప్రార్థన చేపించటం, స్టాండింగ్లు తీపించటం, స్టాండింగ్లో పెద్ద పేక్కి చిన్న చిన్న కురుపులు వచ్చినాయి అని వచ్చిందండి. హరణి హాస్పిటల్లో అంటే పొద్దునపూట 9:00 to 8:00 ఇరోషనాలకు ఇచ్చారు, సాయంత్రం 4:00 to 5:00 మత్తు చేసి పరీక్ష చేస్తారన్నమాట. అలాంటి స్టాండింగ్లు కూడా పెద్ద పెద్ద చేపించాం. చేపిస్తే దానిలో చిన్న కురుపులు వచ్చినాయి పెద్ద పేక్కి. అయితే అమ్మగారితో చెప్పాం, ప్రార్థన చేపించాం. మావోడు అప్పుడు ఈ బాబును చూసి చాలా బాధపడి తన చేత్తో తనే ఆంచిని తీసేసి పారేశాడండి. తర్వాత దేవుడు అప్పుడు మాకు చాలా బాధ వేసి, అయ్యా ఇంత నమ్ముకోయా దేవుణ్ణి నమ్ముకోను అంటే నమ్ముకుంటా నానా అన్నాడు కానీ మా అబ్బాయి కూడా మారాలని, మా మనవడికి ఇప్పుడు ఏం లేదండి శుభ్రం తగ్గిపోయింది కాబట్టి కొంచెం నడవాలి అంటే మందులు కొద్దిగా వాడాలన్నారు. అయినా ఇది దేవుడి గొప్పతనం, దేవుడు చేసిన గొప్ప ఇది. మా వాళ్ళగా ఎవరు కాదు, అమ్మగారు అయ్యగారు బలం, ఈ మందిరం యొక్క బలం, ఈ సన్నిధిలో ఎవరు ఎట్టి యాదికస్తుడైనా స్వస్థపడతాడు. అట్లాగే మాకు 2012 మా పెద్ద కోడలు కేసులు పెట్టిందండి మా మీద. ఆ కేసులు కూడా మన 3వ తారీఖుతో ఏ కేసు లేదండి, అన్నీ కొట్టేశాడు. దేవుడికి సూత్రం, ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించను.